Hi friends, welcome back to my channel Sardamu Chattu Vlog. Iroj vlog intente andi Thatichetlapalem beach ki velle darlo panta polalu meer chustunnaru kadandi. Idu vachesi beach anedi kuda bridge untundandi chaala chaala baaguntundi. Idu vachesi panta polallone neellu anamata mona vatufaniki. Idu vachesi bridge ki sambandhinchina metlu anamata nenu clear ga meeku visual చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి మనకి పైనుంచి విజువల్స్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత నుంచి చూడండి ఆవులు ఉన్నాయి ఆవులు కూడా సముద్రానికి దగ్గరలో చాలా తక్కువ చూస్తాము బట్ ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి బకింగ్హామ్ కాలువ అండి ఇది చెన్నై వరకు కనెక్షన్ ఉంటుంది ఒకప్పట్లో రవాణా వ్యవస్థ అనేది దీని మీదే జరిగేదన్నమాట ప్రెజెంట్ అయితే ఆ కాలువ అనేది ఇప్పుడు వాడుకలో లేదండి తర్వాత వచ్చేసి పక్కనే మీకు విజువల్స్ లో చూస్తున్నారు కదా గ్రీనరీ ఉంది ప్లస్ అట్లాగే చిన్న చిన్న చెరువుల్లాగా ఉన్నాయన్నమాట చూడండి అక్కడ ఆ వాంకులోళ్ళందరూ చేపలు పడుతున్నారు చాలా చాలా బాగా అనిపిస్తుందండి మీరు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొంచెం టెన్షన్ గా కూడా ఉంటుంది దగ్గర దగ్గర బ్రిడ్జ్ మన సముద్రం దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ మీద నుంచున్నా కానీ కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది చూడండి చేపలు ఎంత బాగా పడుతున్నారు బాగా పడుతున్నాయండి చేపలు మీరు గుంట కూడా చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మీద చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఎందుకంటే దానిలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు కేర్ఫుల్ గా అనేది చూసుకోవాలి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే పెద్దవాళ్ళు ఆఫ్ కోర్స్ ఫోన్ చూస్తే పెద్దవాళ్ళు కూడా పడిన ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి చూడండి చేపలు ఎలా పడుతున్నారు వల వేసి ఆ వలకి ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చట్లు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే చూడండి నా వెనకాల ఎంత బాగా బీచ్ ఉందో కదా చాలా చాలా బాగుంది కొంచెం నాకు ఎండ పడుతుంది కళ్ళల్లోకి అందుకే నేను బాగా మాట్లాడలేకపోతున్నాను బట్ చాలా చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా బీచ్ అనేది చూడండి ఎంత బాగుంది నా వెనక చూస్తున్నారు కదా బీచ్ సో ఫ్యాంటాస్టిక్ రైట్ చూడండి చూడండి నేను అక్కడికి వెళ్ళాక ఇంకొకటి కూడా తీస్తానులేండి మీకు చూడండి సో బ్యూటిఫుల్ రైట్ ఇది బ్రిడ్జ్ అండి ఇది బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది చూడండి ఎంత ముందుకు చాలా వాటర్ నేను సముద్రాన్ని ఇంత దగ్గర నుంచి ఎప్పుడో చాలేదు ఫ్రెండ్స్ ఇంత ఘోరమైన సముద్రం నేను చాలా టెన్షన్ పడుతున్నాను కానీ చాలా సంతోషంగా కూడా ఉన్నాను మీ అందరికి ఈ బీచ్ చూపించగలుగుతున్నానని చూడండి 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 సముద్రంలోనే చూడండి గుంటలు కూడా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి చూడండి చూడండి ఎంత ముందుకు వచ్చిందో సముద్రం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇది దగ్గర నుంచి సముద్రం విజువల్స్ అనమాట ఇంకోటి ఏంటంటే అండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోతే ఒక్కసారి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూషన్గా వస్తాయి అండ్ ఇక్కడ చూడండి గుంటలు ఉంటాయి మనకి మొత్తం నడిచే దారంతా గుంటలు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా నడవండి చూసి నడవండి అండ్ ఫోన్స్ చూస్తూ మీరు నడవకండి దానిలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి చూడండి ఎంత బాగుందో సముద్రం ఇంకా సముద్రం చాలా ముందుకునిందండి ఇప్పుడు ఈ కొంచెం వెనక్కి అనేది వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా మనం దగ్గరికి వెళ్ళి విజువల్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను మీకు కొంచెం టెన్షన్ అయితే ఉంటుందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోతానని ఆ టెన్షన్ ఆ ఫోబియా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళకండి ఎందుకంటే నీళ్ళలో పడిపోతామనే టెన్షన్ ఉంటుంది చూడండి చెత్త ఈ తుఫానికి మొత్తం ఇంట్లో చెత్త చెత్తగా అయిపోయిందండి సముద్రం అనేది చెత్త ఎక్కువ పడిపోయింది అన్నమాట మొన్న తుఫానికి ఇది వచ్చేసి తాడిచెట్లపాలెం అండి ఈ తాడిచెట్లపాలెం నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలిలో ఉంటుంది దగ్గరలో మీరు చూస్తుంటే అండ్ ఇందుకు ఒకటి కాలువ చెప్పాను కదండి అది చెన్నైకి కనెక్ట్ అయి ఉంటుంది ఆ కాలువ ప్రెజెంట్ అయితే ఆ కాలువ యూజ్ చేయట్లేదు బట్ ఒకప్పట్లో ట్రాన్స్పోర్ట్ అంతా కూడా అక్కడే జరిగే చూసారు కదండి ఈ బ్రిడ్జ్ అనేది బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి ఇంతకు ముందు దీని నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి కాలువలో పోసే వాళ్ళంట అది మేబీ ఉప్పు తయారు చేసే వాళ్ళేమో నేను అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళకి అంత క్లారిటీ లేదు చూడండి వీళ్ళు వచ్చేసి రీల్ చేస్తున్నారనమాట ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రెజెంట్ మనకి చూడండి సముద్రం అనేది చాలా లోపలికే ఉంటుంది మనం చూడండి బ్రిడ్జ్ అనేది చాలా లోపలికి ఉంటుంది బాగా కొంచెం బాగా అనిపిస్తుందండి విజువల్స్ కూడా మీరు చూస్తుంటే చూడండి నేను గుంటలు అని చెప్పా కదా మీరు చూస్తున్నాను నేను నడుస్తుంటే కూడా పక్కన ప్రతి దగ్గర గుంట అనేది ఉంది ఇది సన్సెట్ అండి ఈవినింగ్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది కదా సముద్రం దగ్గర ఈవినింగ్ టైంలో సన్సెట్ సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అండి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఫస్ట్ టైం వెళ్ళినా కానీ ఫస్ట్ టైం ఏం కాదండి నేను ప్రీవియస్కి వెళ్ళాను
బట్ మా హస్బెండ్తో నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట అక్కడికి. బాగా అనిపిస్తుంది కదా చూడండి ఎంత దూరం. అండ్ ఇంకోటి ఏంటంటే కావుల్లో చాలా బీచెస్ ఉన్నాయండి మనకి. మనకి వచ్చేసి రామాయపట్నము అండ్ తుమ్మలపెంట, కొత్త సత్రం, అట్లా చాలా బీచెస్ ఉన్నాయి. బట్ ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనమాట. ఈ పూర్వకాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత ఈ వాటర్ని అంతా తీసుకెళ్లే వాళ్ళంట. అలాగా ఆ కాలువ, బంకింగ్హామ్ కాలువ అని చెప్పాయి కదండి, దాంట్లో ట్రాన్స్పోర్ట్ అంతా జరిగేది అనమాట. చాలా చాలా హిస్టరీ ఉందండి ఇది, ఈ బ్రిడ్జ్కి. సో అందుకని స్పెషల్గా నేను ఈ వీడియో పెట్టాను. ఎందుకంటే చాలా బీచెస్ చూసాము, నేను ఇప్పుడు చెప్పా కదా 3 బీచెస్ ఉన్నాయి. ఆ బీచెస్ ఎక్స్పీరియన్స్ అంతా మనకి తెలుసు, బట్ ఈ బీచ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఈ ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. మనకు తెలియదు ఇంత ఇన్ఫో, దీని వెనకాల ఇంత ఉంది అనేసి. ఈ బ్రిడ్జ్ వెనకాల చూడండి చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఆ మనకి ఆ సముద్రపు అలల సౌండ్ బా సూపర్ బా అనిపిస్తుంది అండి మనకి. చూస్తున్నారు కదండి ఎవరైతే ఎప్పుడైనా వచ్చినా అక్కడ రూమ్స్గా ఉంటాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు, యూత్ అనేది వాళ్ళు బాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళకి ఫొటోస్ కానీ లేకపోతే విజువల్స్గా ఏమైనా రీల్స్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో బ్రిడ్జ్ చూడండి. నేను చెప్పా కదండి ప్రతి ప్రతి అడుగుకి బొక్కలు ఉంటాయనేసి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి, దాంట్లో పడిపోతారు మళ్ళా. చూడండి నేను చెప్పగా రూమ్స్ రూమ్స్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూస్తున్నారు కదండి ఇప్పుడు కిందకి మెట్లు ఉన్నాయి. ఆ కింద ఏంటంటే పంప్స్ అండ్ మిషన్స్ ఉండేవి అనమాట. ఆ వాటి ద్వారా ఆ వాటర్ని, సముద్ర వాటర్ని తీసుకొని కాలువకి పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవండి, ఇప్పుడంతా పాతబడిపోయింది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ఒకప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి అనమాట. చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు విజువల్స్. ఇది వచ్చేసి ఫుల్ వాటర్ ఉండేయంట తుఫాన్ అప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయని చెప్పారు అంకుల్ వాళ్ళు. ఇది ఈవినింగ్ సన్సెట్ అండి, ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళు చేపలు పడుతున్నారు. చేపలు ఎలా పడతారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో అనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి ఇది ఓవరాల్ విజువల్ అట్లా ఉంటుంది. చూడండి అంకుల్ గ్యాలం అనేది వేస్తున్నారు. చూడండి మీరు తాడు కూడా కనిపిస్తుంది క్లియర్గా విజువల్స్లో. కొంచెం ముందుకెళ్తే కింద పడిపోతామండి, అంత టెన్షన్ ఉంటుంది, భలే టెన్షన్ ఉంటుందండి అక్కడికి వెళ్ళాక. ఆ గాలికి, అక్కడ గాలికి మనం పడిపోతాము అనే ఫీలింగ్ ఉంటుంది. చూడండి తాడు కనిపిస్తుంది కదా విజువల్, మీకు చాప వేసింది. చూడండి అంకుల్ పట్టుకొని ఉన్నాడు. అండ్ అది వాళ్ళు ఎలా వేస్తారు, వాటికి చేపలకి ఏం ఆహారం పెడతారు, ఆ చేపలు ఎలా పడతాయి అనేది కూడా నేను క్లియర్గా విజువల్లో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, చూడండి ఓవరాల్గా ఇది అనమాట. చూడండి బాగా మీరు, ఇదే లాస్ట్ అనమాట బ్రిడ్జ్కి లాస్ట్. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాము. చూడండి చూస్తున్నారు కదండి అది గ్యాలం అనమాట, దానికి ఆల్రెడీ రాయి ఉంటుంది. దానికి చూడండి ఇప్పుడు చిన్నది ఉంది కదా, దానికి వచ్చేసి వాళ్ళు ఆహారం అనేది పెడతారు. అప్పుడు ఆహారం తినేటప్పుడు చాప అనేది పడుతుంది, చూసారు కదా. ఇది చాప ఆహారమా? ఆహారానికి ఏంటి, ఏం అవసరం? గుల్ల గుల్ల ఈ గుల్ల మాంసం అన్నమాట. ఇది వచ్చేసి దానికి ఎరగాయ వేస్తారు అనమాట. ఎరగాయ వేసి నీటిలో వేస్తే చేపలు వచ్చి దాన్ని తినేటప్పుడు ఈ గ్యాలన్లా పట్టుకోవడదు అనమాట. ఒక్క గ్యాలన్కి ఒక్క చేప చెప్పలేము కదా, అంటే ఒకటి పడినప్పుడు కూడా ఇప్పుడు అన్ని ఒకేసారి రాదు కదా. అవునవును, పడవ కూడా వెళ్తుంది కదా. చూడండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.